गिरीश अकाडमी ऑनलाइन क्लासेस सो मन को नूतन काका गिरीश चंद्र मुर्मू गारु अपॉइंट अय्यारु सो इकड़ा जम्मू काश्मीर केंद्रपालित प्रांतानिकि लेफ्टिनेंट गवर्नर गा पनिचेसिनटुवंटि गिरीश चंद्र मुर्मू काका नियमिंचडानिकि कारणं एंटि सो आ नेपथ्यंलो ఆ కంటెస్ట్ లో దాని గురించి తెలుసుకుంటూ రాజ్యాంగం ప్రకారం కాగి యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కాగి యొక్క స్థానం ఏంటి మరియు రాజ్యాంగం ప్రకారం కాగి యొక్క అధికారాలు ఏంటి కాగి యొక్క అధికార విధుల గురించి తెలియజేస్తున్న రాజ్యాంగ అధికారాలు ఏమిటి సో మనకు గతంలో కాగ్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు సో ప్రస్తుతం ఇతన్ని కాగ్గా నియమించడానికి భారత ప్రధానమంత్రి ఇతన్ని కాగ్గా నియమించడానికి కారణాలు ఏంటి వీటన్నిటిని కూడా మనం కులంకషంగా తెలుసుకుందాం ఓకే సో గిరీష్ చంద్ర ముర్ము జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించబడడానికంటే ముందు వారు కేంద్ర ఆర్థిక శాఖ విభాగంలో వేయ విభాగంకు కార్యదర్శిగా పనిచేస్తున్నారు సెక్రటరీగా పనిచేస్తున్నారు ఓకేనా కేంద్ర ఆర్థిక శాఖలో వేయ విభాగం యొక్క కార్యదర్శిగా మనకు గిరీష్ చంద్ర ముర్ము పనిచేస్తూ ఉండేది ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కు లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడడానికి అంటే ముందు ఓకేనా సో వీరు ఐఏఎస్ అండి వీరు ఐఏఎస్ ఓకేనా ఐఏఎస్ క్యాడర్ అధికారి అండి సో వీరు ఐఏఎస్ క్యాడర్ అధికారిగా ఉన్నటువంటి వీరిని కేంద్ర ఆర్థిక శాఖ వేయ విభాగం కార్యదర్శిగా నరేంద్ర మోడీ గారు నియమించారు సో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వీరిని కేంద్ర ఆర్థిక శాఖ వేయ విభాగం కార్యదర్శిగా నియమించడానికి కారణం ఏంటిది అంటే సో వీరు గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి 1985 బ్యాచ్ అండి 1985 బ్యాచ్ అధికారి 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అండి ఇతను సో వీరు మన నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఈ గిరీష్ చంద్ర ముర్ము గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు ఓకేనా గుజరాత్ రాష్ట్రం పారిశ్రామికంగా మొదటి స్థానంలో ఉండడంలో గుజరాత్ రాష్ట్రం పారిశ్రామికంగా మొదటి స్థానంలో ఉండడంలో అనేక ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు విద్యుత్ పరమైనటువంటి సంస్కరణలు పన్నుల సంస్కరణలు అనేటువంటివి చేయబడ్డాయి దీనిలో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి గిరీష్ చంద్ర ముర్ము అర్థమవుతుందండి సో అందుకే సో ఆయనకు ఉన్నటువంటి ఆయన పట్ల ఉన్నటువంటి ఆ నమ్మకం మరియు నరేంద్ర మోడీ గారికి గిరీష్ చంద్ర ముర్ము అనేటువంటి అధికారికి మధ్య ఉన్నటువంటి సంబంధమే సో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ గుజరాత్ ఐఎస్ క్యాడర్ అధికారి అయినటువంటి వీరిని సో సెంట్రల్ లోకి తీసుకోవడం జరిగింది అలా కేంద్ర ఆర్థిక శాఖ వేయ విభాగం కార్యదర్శిగా పర్సనల్ గా అతన్ని అపాయింట్ చేసుకున్నారు సో వీరి పట్ల ఉన్నటువంటి నమ్మకంతో సో ఇందులో మనకు నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రిగా నూతన ఆర్థిక పరమైనటువంటి మార్పులు చేశారు ఏంటిది ప్లానింగ్ కమిషన్ను తీసేసి నీతి ఆయోగ్ అనేటువంటిది తీసుకురావడం అవునా తర్వాత జిఎస్టీ అనేటువంటిది ఒకటి తీసుకురావడం ఇలాంటి కొన్ని ఆర్థిక వ్యవస్థలో కొన్ని మౌలికమైనటువంటి మార్పులు కూడా చేశారు అలాంటి మౌలికపరమైన మార్పులలో కూడా ఆయనకు ప్రధానమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సలహాలు ఇవ్వడంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు వారిలో గిరీష్ చంద్ర ముర్ము కూడా ఒకరు అర్థమవుతుందా సో ఈ రకంగా ఈ గడిచిన ఆరు సంవత్సరాలలో 5 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి సమయంలో అంటే 2014 నుంచి 2019 వరకు ఆర్థిక పరమైనటువంటి విధానాలలో ప్రధానమైనటువంటి సలహాలు ఇస్తూ కేంద్ర ఆర్థిక శాఖ విభాగంలో వేయ విభాగం కార్యదర్శిగా పనిచేశారు ఈ విధంగా పనిచేస్తున్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్ కాకముందే వీరిని జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు
ఎందుకు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్ ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ అనేటువంటి రెండు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ కాశ్మీర్ లోయలో వివాద కాశ్మీర్ లోయలో ఈ 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సో అక్కడ వేర్పాటు వాదాన్ని పూర్తిగా అంతం చేయడంలో కానీ ఉద్రిక్తతరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ పూర్తిగా నిర్మూలించడంలో కానీ సమర్థుడైనటువంటి వ్యక్తిగా తనకు అతి సన్నిహితులుగా తనకు అన్ని రకాలుగా అండదండలు అందించినటువంటి గిరీష్ చంద్ర ముర్మును జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు. అందుకనే 2019 ఆగస్టు 5వ తేదీ నుంచి నిన్నటి వరకు 2020 ఆగస్టు 5వ తేదీ వరకు ఈ ఒక సంవత్సరం లెఫ్టినెంట్ గవర్నర్గా నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు తూచా తప్పకుండా ఆయన యొక్క లక్ష్యము ఆయన యొక్క ఆశయము ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గిరీష్ చంద్ర ముర్ము నడుచుకుంటూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులను శాంతియుతంగా పరిష్కారం చేస్తూ ఈరోజు కాశ్మీర్లో మనం స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్ అనేటువంటివి రేపు ఘనంగా జరుపుకోవడానికి మనం సిద్ధమయ్యాము. అర్థమవుతుందా? ఈరోజు కాశ్మీర్లో ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఏర్పాటు చేయడంలో కీలకంగా మరియు సమర్థవంతంగా వ్యవహరించినటువంటి అధికారి గిరీష్ చంద్ర ముర్ము. అందుకే గిరీష్ చంద్ర ముర్మును ఇప్పుడు కాగ్గా నూతన కాగ్గా నియమించుకున్నారు. నూతన కాగ్గా ఎందుకు నియమించుకున్నారు అంటే ప్రస్తుతం మనకు రాజీవ్ మహర్షి పదవీ కాలం అనేటువంటిది పూర్తి కావస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి కాగ్గా రాజీవ్ మహర్షి, ఇతను రాజస్థాన్ ఐఏఎస్ క్యాడర్ అధికారి. సో వీరు పదవీ కాలం పూర్తి కావస్తుంది కాబట్టి వీరిని ప్రస్తుతం కాగ్గా తీసుకున్నారు. ఎందుకు అంటే చూడండి, ఈ మధ్య కాలంలో ఆర్థిక నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక ఆర్థిక విధానాలలో కొంతమంది ఆర్థికవేత్తలు అతని పట్ల నమ్మకం లేక, అంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పట్ల నమ్మకం ఉన్నప్పటికీ సో నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి ఆర్థిక విధానాలలో కొన్ని మార్పులు అనేటువంటివి నచ్చక కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో సో తనకు ఎవరైతే సపోర్టింగ్గా ఉంటారో, తనకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో సో వారికే కీలకమైనటువంటి పదవులు ఇవ్వడం అనేటువంటి ఈ మధ్య కాలంలో మనం చూసాం. సో ఆర్బీఐ విషయంలో కూడా చూసాం. శక్తికాంత్ దాసా అనేటువంటి వ్యక్తిని కూడా ఆర్బీఐ గవర్నర్గా నరేంద్ర మోడీ గారు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా 800,00,000 కోట్ల ప్యాకేజ్ ఆర్బీఐ విత్త నిర్వహణలో భాగంగా తీసుకున్నారు. సో దీనికి శక్తికాంత దాస్ మాత్రమే సహకరించారు. ఒకవేళ వేరే ఆర్బీఐ గవర్నర్గా ఉన్నట్లయితే సో ప్రభుత్వం ఈ రకమైనటువంటి కేటాయింపులు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి అని ఆర్బీఐ గవర్నర్గా మరొకరు ఉంటే దాన్ని కొంత వ్యతిరేకించేవారు. కాబట్టి అన్ని రకాలుగా అతనికి సపోర్టింగ్గా ఉన్నటువంటి వ్యక్తులనే సో ముఖ్యమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విభాగాలలో నియమించుకుంటున్నారు. అర్థమవుతుందా? సో అలా మనకు ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారిని కానీ తర్వాత కాగ్గా మనకు గిరీష్ చంద్ర ముర్మును నియమించుకోవడంలో కానీ ప్రస్తుతం మన ప్రధానమంత్రి గారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వారు ఏం చెప్పినా సహకరించే విధంగా ఉండడం కోసమే వీరిని తీసుకున్నారు. గతంలో మీరు ఆర్బీఐ గవర్నర్లు ప్రభుత్వానికి మార్గదర్శకం చేసేవారు, ఇలా చేయండి అలా చేయండి అని ప్రభుత్వం మాట వినేవారు కాదు. ప్రస్తుతం మనకు ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థలో ఏం చేయాలి అన్నా ప్రస్తుతం వీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసే విధంగా అవుతారు. అందుకే వీరిని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి కాబట్టి, వీరిని తమకు అనుకూలంగా ఉండాలి కాబట్టి వారికి సన్నిహితులైనటువంటి వ్యక్తులను ఇలాంటి రాజ్యాంగమైనటువంటి కీలకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి పదవులలో నియమిస్తున్నారు. సో అలా నూతన కాగ్గా ప్రస్తుతం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కరోనా సంక్షోభానికంటే ముందే చాలా చాలా తక్కువ స్థాయిలో ఉంది. అంటే మన జీడిపి అనేటువంటిది సో మన యొక్క గ్రోత్ రేట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి కరోనా సంక్షోభంలో ఇంకా ఆర్థికంగా మనం దెబ్బతిన్నాము. సో ఈ సమయంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ప్రభుత్వానికి పూర్తి సహకారకంగా ఉండాలి అంటే కాగ్గా లాంటి అధికారిగా తనకు నమ్మకమైనటువంటి గిరీష్ చంద్ర ముర్మును నియమించుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి వ్యయంలో దుబారా ఉన్నా కూడా లేదా పార్లమెంట్ ఆమోదం ద్వారా చేయబడినటువంటి వ్యయంలో ఏమైనా మార్పులు చేసినా, వ్యయం సరిగా చెయ్యకపోయినా, ఆదాయ వ్యయాలలో మార్పులు కనిపించినా, సో ప్రాజెక్టుల నిర్మాణంలో కేటాయింపులలో కానీ ఏమైనా అవకతవకలు జరిగినా కాగ్గా తన యొక్క రిపోర్టు ద్వారా, తన యొక్క నివేదిక ద్వారా పార్లమెంటు ముందు పెడుతుంది. సో కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ధనానికి కాపలాదారుగా ఉండేటువంటి కాగ్గా
సో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఖర్చుకు ప్రతి రూపాయికి ప్రభుత్వాన్ని జవాబుదారిగా చేయడంలో కాగు చాలా కీలకమైనది. అందుకే కాగు లాంటి ఉన్నతమైనటువంటి అధికారిగా సో గిరీష్ చంద్ర ముర్మును తనకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా నియమించు తనకు అనుకూలమైన వ్యక్తి అయిన గిరీష్ చంద్ర ముర్మును నియమించుకోవడంలో ఇందులో ఆర్థిక పరమైనటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అంశం అనేది ఇందులో దాగి ఉంది. ఓకేనా? సో కాబట్టి ఏదేమైనప్పటికీ మరి భారత రాజ్యాంగం ప్రకారం కాగు యొక్క స్థానం ఏంటి అనేది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో భారత రాజ్యాంగంలో ఐదవ అధ్యాయము 148 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్, 148 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కాగి గురించి, కాగి యొక్క నియామకం గురించి, కాగి యొక్క పదవి కాలం గురించి, కాగి యొక్క అధికార విధుల గురించి మనకు పేర్కొంటుంది. ఓకేనా? సో ఇందులో మనం తీసుకున్నట్లయితే కాగి యొక్క స్థానం ఏ విధమైనది అని చెప్పేసి కొంతమంది ప్రముఖులు వ్యాఖ్యానాలు చేశారు. ఆ ప్రముఖుల వ్యాఖ్యానాలు ఏంటో ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమని చెప్పారు అంటే, భారత రాజ్యాంగపరమైనటువంటి అధికారులలో అతి ముఖ్యమైనటువంటిది కాదు. న్యాయస్థానంకు ఉన్నటువంటి అధికారాలు, న్యాయమూర్తికి ఉన్నటువంటి అధికారాలు కాగు కూడా ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానానికి, న్యాయమూర్తులకు ఏ విధమైన స్వయం ప్రతిపత్తి కల్పించబడిందో ఆ విధమైన స్వయం ప్రతిపత్తి కాగు కూడా కల్పించాలి అని చెప్పేసి అన్నారు. అర్థమవుతుందా? భారత రాజ్యాంగపరమైనటువంటి అధికారులలో అత్యున్నతమైనటువంటి అధికారి కాగు. న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులకు ఉన్నటువంటి అధికారాలు కాగు ఉన్నాయి. కాబట్టి న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులకు ఉన్నంత స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి అనేటువంటిది కాగు తన అధికార విధులు నిర్వర్తించడంలో ఆ స్వతంత్ర ప్రతిపత్తిని కాగు కల్పించాలి అని చెప్పేసి తను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు. తర్వాత ఇక మన భారత తొలి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమంటారంటే, ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వము అనేక వ్యయాలు అనేటువంటివి, అనేక కేటాయింపులు, నిధుల కేటాయింపులు అనేటువంటివి చేస్తాయి. అయితే ఇందులో ప్రభుత్వం చేసేటువంటి ప్రతి రూపాయికి కాగి బాధ్యత వహించాలి అని చెప్పేసి అన్నారు. అంటే కాగు తన రిపోర్ట్ ద్వారా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు సమర్థవంతంగా ఉండేలా కాగు వ్యవహరించాలి. సో కాగు యొక్క స్థానం గొప్పది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అని చెప్పేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పేర్కొనడం జరిగింది. సో ఈ రకంగా కాగు యొక్క స్థానం చాలా భారత ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కాగు యొక్క స్థానం చాలా కీలకమైనది. ఈ కాగును కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పేసి పేర్కొంటారు. అయితే ఈ ఆడిటర్ జనరల్ అనేటువంటి పోస్ట్, ఈ ఆడిటర్ జనరల్ అనేటువంటి అధికారి స్థాయిని మనకు 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మన దేశంలో బ్రిటిష్ వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఆడిటర్ జనరల్ అనేటువంటి పోస్టును 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మన దేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ రూపకల్పన చేసుకున్నప్పుడు సో కాగును సిఏఏజీగా పేర్కొన్నారు. కంట్రోలర్ అకౌంట్స్ అండ్ ఆడిటర్ జనరల్గా పేర్కొన్నారు. అయితే 1976 సంవత్సరంలో ఈ కంట్రోలర్ అకౌంట్స్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటువంటి దానిలో అకౌంట్స్ అనేటువంటి విభాగంను తొలగించడం జరిగింది. అకౌంట్స్ అనేటువంటి విభాగంను తొలగించారు. అప్పటి నుంచి కాగ్ అని చెప్పేసి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అని చెప్పేసి కాగని పేర్కొంటున్నారు. గతంలో కంట్రోలర్ అకౌంట్స్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉండేది. సో ఇది ఒకటి మనకు తెలిసి ఉండాలి. సో భారత కాగ్గా మొదటి కాగ్గా పనిచేసినటువంటి వ్యక్తి నరహరిరావు. సో ప్రస్తుతం మనకు రాజీవ్ మెహర్షి పనిచేస్తున్నారు. సో వీరి స్థానంలోనే ప్రస్తుతం మనకు గిరీష్ చంద్ర ముర్ము అపాయింట్ అయ్యారు. సో వీరు బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్గా రిజిగ్నేషన్ అనేటువంటిది మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించడం కూడా జరిగింది. సో ఈ విధంగా కాగ్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్లలో
148 అనేటువంటి ఆర్టికల్ 148 అనేటువంటి ఆర్టికల్ కాగి యొక్క నియామకం గురించి తెలియజేస్తుంది. 148 అనేటువంటి ఆర్టికల్ కాగి యొక్క నియామకం గురించి తెలియజేస్తుంది. సో కాగును ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తారు. కాగును ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతిని నియమిస్తారు. ఓకేనా? సో కేంద్ర క్యాబినెట్ యొక్క సూచన మేరకు కాగును రాష్ట్రపతి నియమిస్తారు. కాగు నియమించబడడానికి అర్హతలు ఏమిటి? రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు. సో వాస్తవానికి ఐఏఎస్ క్యాడర్ అధికారులు పరిపాలనా విభాగంలో కనీసం 25 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తులను మనకి కాగ్గా నియమించడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా? సో కేంద్ర పరిపాలనా విభాగంలో కానీ రాష్ట్ర పరిపాలనా విభాగంలో కానీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తిని కాగ్గా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో కాగ్ను రాష్ట్రపతి నియమిస్తారు. తర్వాత ఈ కాగి యొక్క పదవి కాలం, ఈ కాగి యొక్క పదవి కాలం 6 సంవత్సరాలు. ఈ కాగి యొక్క పదవి కాలం 6 సంవత్సరాలు. పదవి విరమణ వయస్సు 65 సంవత్సరాలు. పదవి విరమణ వయస్సు 65 సంవత్సరాలు. ఓకేనా? కాగి యొక్క ప్రమాణ స్వీకారం న్యాయమూర్తి యొక్క ప్రమాణ స్వీకారం మాదిరిగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాగి యొక్క స్థానం ఏంటి అనేదంలో అతని ప్రమాణ స్వీకారం బట్టి చెప్పొచ్చు. రాజ్యాంగమును కాపాడతామని, రాజ్యాంగమును నిలబెడతామని న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగమును నిలబెడతామని, రాజ్యాంగమును కాపాడతామని న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అలా ప్రమాణ స్వీకారం చేసే ఒక రాజ్యాంగ పదవి మరొకటి ఏదైనా ఉందా అంటే అది కాగు మాత్రమే. కాబట్టి న్యాయమూర్తికి న్యాయస్థానానికి ఉన్నంత ప్రత్యేకత, న్యాయమూర్తి న్యాయస్థానాలకు ఉన్నటువంటి రాజ్యాంగ అధికారాలు కాగ్ కూడా ఉన్నాయి అని దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. సో కాగు చేత ప్రమాణ స్వీకారం చేయించేది కూడా భారత రాష్ట్రపతియే. కాగు చేత ప్రమాణ స్వీకారం చేయించేది కూడా భారత రాష్ట్రపతియే. కాగు యొక్క ప్రమాణ స్వీకారం గురించి రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో పేర్కొనబడి ఉంది. న్యాయమూర్తులు చేసే విధంగానే, న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం మాదిరిగానే కాగు యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఓకేనా? సో ఇది ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటిది. ఇక నెక్స్ట్ వన్ జీతభత్యాలు. జీతభత్యాలు, సో ఈ జీతభత్యాల గురించి కూడా మనకు 148 ఆర్టికల్లోనే ఉంది. సో కాగి యొక్క జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కాగి యొక్క జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. సో వీరి జీతభత్యాలు అనేవి న్యాయమూర్తి పొందే జీతభత్యాలతో సమానం. వీరు జీతభత్యాలు అనేవి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పొందే జీతభత్యాలతో సమానంగా ఉంటుంది అన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పొందే జీతభత్యము 2,50,000. సో కాగి యొక్క జీతం కూడా 2,50,000. కాగి యొక్క జీతం కూడా 2,50,000. ఓకే? సో తర్వాత ఇక వీరు పదవిగా కాగ్గా పనిచేసిన తర్వాత, కాగ్గా పనిచేసిన తర్వాత మళ్ళీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వ అధికారి పదవిని చేపట్టడానికి వీల్లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టడానికి వీల్లేదు. అర్థమవుతుందా అండి? వీరు కాగ్గా పనిచేసిన తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టడానికి లేదు, ఎలాంటి ప్రభుత్వ అధికార పదవిని చేపట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నారు. సో కాగ్ తన పదవి కాలం పూర్తి కాకముందుకే ఒకవేళ తను వైదొలగాలి అంటే, తను రాజీనామా చేయాలి అంటే రాష్ట్రపతికే సమర్పించాలి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక రాజ్యాంగ పదవి లేదా రాజ్యాంగ అధికారిని రాష్ట్రపతి నియమించినా కానీ లేదా గవర్నర్ నియమించినా కానీ ఎవరైతే నియమిస్తారో వారికే రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది వాళ్ళు పూర్తి కాలం పనిచేయకపోతే. మరియు ఎవరైతే నియమిస్తారో వారే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎవరైతే నియమించే అధికారం కలిగి ఉంటారో వారిని తొలగించే అధికారం కూడా, వారి పదవి కాలం పూర్తి కాకముందుకే తొలగించే అధికారం కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి, కాగు నియమించింది రాష్ట్రపతి. సో కాగు చేత ప్రమాణ స్వీకారం చేయించేది కూడా రాష్ట్రపతియే. కాగు రాజీనామా చేయాలన్నా రాష్ట్రపతికే సమర్పించాలి. మరియు కాగును తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. కాగును తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కాగును తొలగించే అధికారము రాష్ట్రపతికి ఏ విధంగా ఉంటుంది? కాగును తొలగించే అధికారం రాష్ట్రపతికి ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఒక న్యాయమూర్తిని ఏ విధంగా అయితే తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందో అదే విధంగా కాగును తొలగించే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటాడు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా కాగును రాష్ట్రపతి తొలగిస్తాడు అని రాశారండి సింపుల్గా. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన ఏమైనా అసమర్థత, దుష్ప్రవర్తన కారణాల చేత ఆరోపణలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వారిపై పార్లమెంటులో అభిశంసన తీర్మానమును ప్రవేశపెడతారు. ఓకేనా? పార్లమెంట్లో వారిపై ప్రవేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై
ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై పార్లమెంట్లో అవిశ్వాసన తీర్మానం ప్రవేశపెడితే అప్పుడు పార్లమెంట్లోని ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించినట్లయితే అప్పుడు వారిని రాష్ట్రపతి తొలగించే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా కాగు పై కూడా ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు అసమర్థత దుష్ప్రవర్తన అనే కారణాల చేత కాగుపై పార్లమెంట్లో అవిశ్వాసన తీర్మానమును ప్రవేశపెట్టాలి. కాగుపై ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాసన తీర్మానమును పార్లమెంటులోని ఉభయ సభలు అనగా రాజ్యసభ లోక్సభ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించినట్లయితే అనగా 2/3 మెజారిటీ కంటే తగ్గకుండా సభలో హాజరైనటువంటి సభ్యులలో సభ్యులు మెజారిటీ సభ్యులు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించినట్లయితే అప్పుడు వారిని రాష్ట్రపతి తొలగించే అధికారం కలిగి ఉంటుంది. ఓకేనా? సో అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ పద్ధతిలో తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందో అదే పద్ధతిలో కాగును తొలగించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. అంటే కాగు యొక్క పదవి కాలానికి భద్రతను కల్పించాలి. ఎందుకంటే ప్రభుత్వమును తన నివేదిక ద్వారా ప్రశ్నిస్తారు. అర్థమవుతుందా? కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి వ్యయమైనా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి వ్యయమునైనా ఆడిట్ చేసి ఆ వ్యయంలో అవకతవకలు ఉన్నా ఆ వ్యయంలో దుబారా ఏమైనా ఉన్నా తన ఆడిట్ రిపోర్ట్ ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసేటువంటి ప్రతి రూపాయికి ప్రభుత్వమును జవాబుదారీగా చేయడంలో ఆడిట్ రిపోర్ట్, కాగు యొక్క ఆడిట్ రిపోర్ట్ అనేది చాలా కీలకం. కావున కాగును నియమించిన తర్వాత ప్రభుత్వం చేసేటువంటి దుబారాన్ని తన ఆడిట్ రిపోర్ట్ ద్వారా ఇచ్చి ప్రశ్నించే విధంగా చేసినప్పుడు వారిని తొలగించేటువంటి అవకాశం, వారిని తొలగించాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి రావచ్చు. అందుకని వారిని తొలగించాలి అంటే కఠినమైన నిబంధనలు ఉండాలని, ఒక న్యాయమూర్తిని తొలగించే విధంగా న్యాయమూర్తిని తొలగించేటప్పుడు ఎలాంటి పద్ధతి ఉందో అలాంటి పద్ధతినే రాష్ట్రపతి కాగును తొలగించడంలో పాటించాలి. అంటే పార్లమెంటు యొక్క ఆమోదం లేనిది కాగును రాష్ట్రపతి తొలగించడానికి వీల్లేదు. కాగుపై వచ్చేటువంటి ఆరోపణలను, కాగుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసన తీర్మానమును పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే కానీ రాష్ట్రపతి అతని పదవీకాలం పూర్తి కాకముందుకే కాగును తొలగించే అధికారం కలిగి ఉండరు. సో ఇది కాగు యొక్క పదవీకాలం యొక్క భద్రత. తర్వాత ఇక Next one, 149 article. కాగు యొక్క అధికార విధుల గురించి పార్లమెంటు తగు చట్టం చేస్తుంది అని ఉంది. కాగు యొక్క అధికార విధులు అంటే రాజ్యాంగంలో కాగు యొక్క అధికార విధుల గురించి పూర్తిగా వివరంగా ఇవ్వలేదు. కాగు యొక్క అధికార విధులను తెలియజేసే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంటుకు ఉంది. అంటే పార్లమెంటు చట్టం చేసి కాగు యొక్క అధికార విధులను పేర్కొంటుంది. సో మనకు 1971లో కాగు అధికార విధుల చట్టమును పార్లమెంట్ చేసింది. 1971లో కాగు అధికార విధుల గురించి పార్లమెంట్ చట్టం చేసింది. పార్లమెంట్ చేసిన ఈ చట్టానికి లోబడి, రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు లోబడి కాగు తన అధికార విధులను నిర్వర్తిస్తున్నారు. తర్వాత 150 article, 150వ article. కాగు యొక్క జీతభత్యాలు కానీ, కాగు యొక్క ఖర్చులు కానీ, కాగు ఆఫీస్కి సంబంధించిన ఏదైనా కూడా భారత సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి. అదేవిధంగా 150వ article ప్రకారము కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అకౌంట్స్ అనేటువంటివి కాగు సూచన మేరకు రాష్ట్రపతి నిర్ణయిస్తారు. సో 151 article ఆడిట్ రిపోర్ట్స్, 151 article ప్రకారం ఆడిట్ రిపోర్ట్స్, 151+1 article ప్రకారము కేంద్ర ప్రభుత్వం యొక్క ఆడిట్ రిపోర్టును రాష్ట్రపతికి సమర్పిస్తుంది కాగు. 151+2 article ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడిట్ రిపోర్ట్స్ను కాగు రాష్ట్ర గవర్నర్లకు సమర్పిస్తారు. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యయాలను లేదా ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్టును రాష్ట్రపతికి సమర్పిస్తాడు. మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్టును రాష్ట్ర గవర్నర్లకు సమర్పిస్తారు. అప్పుడు రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. రాష్ట్ర గవర్నర్ తమ యొక్క ఆడిట్ కాగి ఇచ్చినటువంటి ఆడిట్ రిపోర్టును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేలా చూస్తారు. సో ఇప్పుడు పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ కాగి ఇచ్చినటువంటి ఈ ఆడిట్ రిపోర్ట్ల పైన ప్రభుత్వ ఖాతాల సంఘాలు అనేటువంటివి పరిశీలన చేస్తాయి.
ఈ ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటాం. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్షానికి చెందినటువంటి సభ్యుడు నాయకుడిగా లేదా చైర్మన్గా వ్యవహరిస్తారు. అలా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చులో ఏదైనా అవకతవకలు ఉన్నా కానీ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో ఏదైనా అవకతవకలు జరిగినా కానీ ఈ ఆడిట్ రిపోర్ట్ ద్వారానే పార్లమెంట్లో ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. ఓకేనా? ఉదాహరణకు మనకు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం సంబంధించినటువంటి విషయంలో సో ఈ కాగ్ యొక్క రిపోర్టే కీలకమైంది. సో 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రభుత్వము నిబంధనలు సరిగా వ్యవహరించకపోవడం వల్ల దాదాపుగా 125,000 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగింది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో 125,000 కోట్ల వరకు నష్టం జరిగిందని కాగ్ తన రిపోర్ట్ ద్వారా చెప్పింది. సో ఇలా చాలా విషయాలలో కాగ్ రిపోర్ట్ అనేటువంటిది ప్రభుత్వానికి ఒక ప్రతిబంధకంగా, ప్రభుత్వాన్ని ఇరకాటకం పెట్టడంలో కాగ్ రిపోర్ట్ అనేది కీలకంగా మారింది. సో మనకు మన్మోహన్ సింగ్ కాలంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి కాలంలో టెలికాం శాఖ మంత్రిగా పనిచేసినటువంటి డి రాజా ఆ రోజు నిబంధనలు సరిగా వ్యవహరించకపోవడం వల్లనే సో కాగ్ తన రిపోర్ట్ ద్వారా 125,000 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగింది అని చెప్పారు. దీనిలో టెలికాం శాఖ మంత్రియే కాకుండా ప్రధానమంత్రిని కూడా బాధ్యులుగా చేయాలి అని ప్రతిపక్షం పట్టుబట్టడం జరిగింది. సో ఇలా ప్రధానమంత్రి దానికి కూడా ఇబ్బందులు కలిగించే విధంగా కాగ్ రిపోర్ట్ అనేది కీలకం కాగడం, కాగ్ యొక్క స్థానం అనేది ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా 148 నుంచి 151 వరకు ఉన్నటువంటి నిబంధనలు భారత రాజ్యాంగంలో కాగ్ గురించి పేర్కొంటున్నాయి. 148 అనేటువంటిది నియామకము, పదవికాలము, ప్రమాణ స్వీకారము, జీత భత్యాల గురించి మరియు తొలగింపు గురించి వివరణాత్మకంగా ఉంది. 149 ఆర్టికల్ పార్లమెంట్ చట్టం ద్వారా కాగ్ యొక్క అధికార విధుల గురించి పేర్కొంటుంది. 150 అనేటువంటి ఆర్టికల్ జమా ఖర్చులు అంటే కేంద్ర ప్రభుత్వం ఖాతాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఖాతాలు కానీ కాగ్ యొక్క సూచన మేరకే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అంటే కాగ్ యొక్క ఆదేశాలను పాటిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖాతాలను నిర్వహించాలి. అంతేకాకుండా కాగ్ యొక్క ఖర్చులకు సంబంధించి ఏదైనా కూడా భారత సంఘటిత నిధి నుండే చెల్లించబడుతుంది. ఓకేనా? 151 అనే ఆర్టికల్ ఇక్కడైతే ప్రధానంగా మనకు 151 ఆర్టికల్ వద్ద ఉన్నది మాత్రం ప్రభుత్వ ఖాతాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు లేదా అకౌంట్స్ అనేవి కాగ్ యొక్క సూచన మేరకు ఉండాలి. ఆ విధంగా ఉండేలా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. 151 అనే ఆర్టికల్ ప్రకారం ఆడిట్ రిపోర్ట్స్ కాగ్ ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి వాటిని ఎలా పార్లమెంట్లో ప్రవేశపెట్టబడతాయి అని చెప్పబడింది. ఓకే, ఇది కాగ్ సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణలు. ఓకేనా? సో ఇప్పుడు ప్రస్తుతం మనకు నూతన కాగ్ గిరీష్ చంద్ర ముర్ము నియమించబడ్డారు. సో వీరు బాధ్యతలు చేపట్టడానికి ఇంకా మనకు సమయం ఉంది, వీరు బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇది మనకు ప్రస్తుతం గిరీష్ చంద్ర ముర్ముని ఎందుకు నియమించారు అనేటువంటిది మరియు దాంతోపాటు రాజ్యాంగంలో కాగ్ యొక్క అధికార విధులు ఏమిటి అనేది తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.